నమస్కారం వెంకట న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. బొల్లాపల్లి మండలంలో నెలకొన్న త్రాగునీటి సమస్యను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో సభ దృష్టికి తీసుకువచ్చిన ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు వెనుకొండ అభివృద్ధికి సహకరించాలని సమావేశంలో వెల్లడి. చంద్రబాబుని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక అక్రమ అరెస్టులు చేశారంటూ ఆరోపించిన పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని వెల్లడి. వెనుకొండ తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న తహసీల్దార్ కిరణ్ కుమార్ పలువురు అర్జీలు అందజేత. బొల్లాపల్లి మండలంలో నెలకొన్న త్రాగునీటి సమస్యను వెనుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో సభ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొల్లాపల్లి మండలంలో కొన్ని గ్రామాలు భూగర్భ జలాలు అడుగంటిన జాబితాలో ఉండి సరైన నీటి సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాయని, ఈ సమస్య పరిష్కారానికి బొల్లాపల్లి చెరువు ఆధునీకరణ చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, ఈ చెరువు ఆధునీకరణకి ఆ చెరువు నుండి నీటిని సరఫరా చేయవలసిన గ్రామాలకి పైప్ లైన్లు వేయడానికి అవసరమైన అటవీ అనుమతులను చివరి దశలో ఉన్నాయని, ఆ అనుమతులను త్వరగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, అదే విధంగా మా వెనుకొండ నియోజకవర్గానికి 100 పడగల హాస్పిటల్ నిర్మాణానికి అనుమతులు వచ్చాయని, ఈ హాస్పిటల్ని త్వరలోనే శంకుస్థాపన చేయబోతున్నామని, అదే విధంగా ముస్లిం గురుకుల పాఠశాల కాలేజ్ సంబంధించిన అన్ని అనుమతులు త్వరగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత మంత్రులను అసెంబ్లీ సాక్షిగా కోరారు. నాకు ఈ అవకాశం కల్పించిన శేఖర్ గారికి ధన్యవాదాలు. చాలా సంతోషం అండి. మరి ఈరోజు మా వెనుకొండ నియోజకవర్గం చాలా వెనకబడ్డ ప్రాంతంగా ఉన్న పరిస్థితుల్లో, ఆ వెనకబడ్డ ప్రాంతానికి మన వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా అవకాశాలు కల్పించి మంచినీటి సమస్య, అదే విధంగా పూర్తి స్థాయిలో 100 పడకల హాస్పిటల్కి అవకాశం కల్పించారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆ వెనుకొండ వచ్చిన సందర్భంగా 100 పడకల హాస్పిటల్ ఇస్తూ దానికి రెండోదిగా మంచినీటి సమస్యను కూడా తీరుస్తానని చెప్పి మాట ఇవ్వటం జరిగింది. బొల్లాపల్లి మండలానికి ఆ 20 గ్రామాలకి మంచినీరు ఇప్పించాల్సిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. అదేవిధంగా మంత్రి గారు ఉన్నారు, ఆ గురుకుల మైనార్టీ పాఠశాలను కూడా ముఖ్యమంత్రి గారు మా వెనుకొండకి ఇస్తామని చెప్పారు. మీ ద్వారా మంత్రి గారికి ఆ గురుకుల పాఠశాల అదే విధంగా హాస్టల్ కూడా ఇస్తానని చెప్పిన దానికి వారు మీ ద్వారా మాకు అవకాశం కల్పించాలని, ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటని అమలుపరుచుకునే విధంగా ఏర్పాటు చేయాలని మనసుగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ. టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక సీఎం జగన్మోహన్ రెడ్డి తప్పులు కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేశారంటూ పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ వెనుకొండ పట్టణంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు సోమవారం 13వ రోజుకి చేరాయి. బాబుతో మేము సైతం అంటూ నియోజకవర్గంలోని రైతులు దీక్షలు చేపట్టగా జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించకుండా, వ్యవసాయ పనిముట్లు పరికరాలు రాయితీపై ఇవ్వకుండా, నకిలీ విత్తనాలు పురుగు మందులతో వైసీపీ ప్రభుత్వం రైతును నట్టెట్ట ముంచి ఆత్మహత్యల పాలు చేసిందని ఆరోపించారు. కడిగిన ముత్యంలా బాబు బయటకు వస్తారని అన్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని తిరస్కరిస్తున్నారు. చంద్రబాబు గారికి ఆదరణ పెరిగింది. ఎక్కడికి వెళ్ళినా చాలా మంది ప్రజలు వస్తున్నారు. తండోపతండాలుగా లక్షల మంది చంద్రబాబు గారికి రమ్మరథం పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఏ పరిస్థితి కొనసాగితే వైసీపీ పార్టీకి డిపాజిట్లు రావు. రేపు అసెంబ్లీ ఎన్నికల్లోని భయపడ్డటువంటి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా చంద్రబాబు గారి మీద తప్పుడు కేసు పెట్టి ఎఫ్ఐఆర్లో పేర్లు లేకుండా ఏ విధంగా మీరు జైలు పంపించారు? ఒక్క సాక్ష్యాధారం చూపించలేకపోయారు. కోర్టులు ఏమడిగారు? మేము సాక్ష్యాలు చూపించడానికి ఇంకా సమయం కావాలని చెప్పారు. ఎఫ్ఐఆర్లో పేర్లు లేకుండా అరెస్ట్ చేసిన తర్వాత ఛార్జ్షీట్లో పేర్లు రాసుకొని దుర్మార్గంగా జైలు పంపించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినటువంటి నాయకుడిని, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇచ్చిన నాయకుడిని, రాత్రి భావాలు రాష్ట్ర అభివృద్ధికి కష్టపడ్డ నాయకుడిని ఈరోజు జైల్లో పెడతారా? లక్షల కోట్లు అవినీతి చేసి 43,000 కోట్లు సాక్ష్యాధారాలతోటి సిబిఐ కేసులో దొరికిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండి వచ్చాడు. సాక్ష్యాధారాలు ఉండబట్టే ఈడీ ఆస్తుల్ని జప్తు చేశారు. 43,000 కోట్ల ఆస్తులు జప్తు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు
ఏవని ముద్దాయి ఉన్నటువంటి జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు గజ దొంగల పాలకులైతే నీతి మంత్రులు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ రోజు రాష్ట్రానికి పట్టినటువంటి శని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్యాయంగా చంద్రబాబు గారిని జైల్లో పెట్టారు ఈ పాపం ఊరికే బోదు ఈ రోజు ప్రజల్లో ఒక రెవల్యూషన్ వచ్చింది అవినీతి చేసి లక్షల కోట్లు సంపాదించుకున్న వ్యక్తి నిజాయితీపరుడైన చంద్రబాబు గారిని అహర్నిశలు రాష్ట్రం కోసం కష్టపడ్డ చంద్రబాబు గారిని ఈరోజు జైల్లో పెట్టాడని ఈరోజు మహిళలతో సహా పెద్ద ఎత్తున ఆవేదన పడతా ఉన్నారు మనసులో ఈరోజు అనేక చోట్ల రోడ్లెక్కి ఉద్యమాలు చేస్తున్నారు రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో కూడా చంద్రబాబు గారికి మద్దతుగా ఇది అన్యాయం అని చెప్పి మాట్లాడారు అనేక రాజకీయ పార్టీలు చంద్రబాబు గారిని తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టడం ఇది దుర్మార్గం అని చెప్పేసి మాట్లాడిన విషయాన్ని ప్రజలు ఆలోచించాలి మేధావులు సమాజ హితం కోరుకునే వాళ్ళు అందరూ కూడా ఈరోజు ఖండిస్తున్నారు చంద్రబాబు గారిని తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టడం దుర్మార్గం అని అయితే మిత్రులారా మీ అందరూ కోరేది ఒకటే నిజం గడప దాటేటప్పటికీ అబద్ధం ఊరంతా తిరిగి వస్తారని పెద్దల సామెత చెప్తారు ఈరోజు నిజానికి చంద్రబాబు గారి మీద తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు వైసీపీ వాళ్ళు ఏమని అబద్ధం ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు గారు అవినీతి చేశారు కాబట్టి జైలుకు పోయాడు అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు కేసు పెట్టింది వాళ్లే వైసీపీ వాళ్ళు ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుంది కూడా వాళ్లే ఈరోజు ఇంటింటికి చంద్రబాబు గారు తప్పు చేశారని కావాలని ఒక దుర్మార్గంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అందుకే మిత్రులారా మీ అందరిని కోరుతున్నా ఈరోజు ఇందాక లోకేష్ గారు అచ్చెంనాయుడు గారు ఒక విషయం చెప్పారు అర్జెంటుగా గ్రామ గ్రామాన చంద్రబాబు గారికి జరిగిన అన్యాయం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీ చంద్రబాబు గారి మీద పెట్టిన తప్పుడు కేసు అక్రమ అరెస్టుని ఇంటింటికి తీసుకెళ్లి ఇవ్వాలని చెప్పేది ఇంటింటికి తీసుకెళ్లి పాపులట్టించమని చెప్పారు ప్రతి సోమవారం వినుకొండ తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వినుకొండ మండల తహసీల్దార్ కిరణ్ కుమార్ అన్నారు. వినుకొండ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో అర్జీదారులు తమ సమస్యలను అర్జీల రూపంలో తహసీల్దార్ కు అందించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ స్పందనలు అర్జీదారులు అందించిన అర్జీలను పరిశీలించి వాటిని పరిష్కరించడం జరుగుతుందని వివరించారు. ప్రజలు ఈ స్పందన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గౌరవ జిల్లా కలెక్టర్ పల్నాడు వారి ఆదేశాల మేరకు మన వినుకొండ తహసీల్దార్ వారి కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మరి అర్జీదారులు వాళ్ళ యొక్క సమస్యలను అర్జీ రూపంలో తీసుకొచ్చి మాకు ఇవ్వడం జరుగుతుంది. స్పందన కార్యక్రమానికి ప్రతి సోమవారము ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇక్కడ మండల సర్వేయరు అన్ని డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అందుబాటులో ఉంటారు. ఏ సమస్య అయినా సరే అర్జీ రూపంలో ఇచ్చినప్పుడు అది నమోదు చేసుకుని రిజిస్టర్ నమోదు చేసి ఏదైనా భూమికి సంబంధించిన సమస్యలు ఏదైనా 2 మధ్య సమస్యలు ఉంటే ఆ రైతులతో మాట్లాడి నోటీసులు ఇచ్చి ఒక వారం అంటే ఈరోజు స్పందన కార్యక్రమం ఏదైతే అర్జీ వస్తుందో ఆ స్పందన అర్జీకి మేము సాటర్డే శనివారం రెవెన్యూ కోర్టు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మన ఆఫీస్లో ఫైల్ చేసినటువంటి స్పందన అప్లికేషన్ కావచ్చు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఫైల్ చేసిన స్పందన అప్లికేషన్ కావచ్చు. వీటన్నిటికి కూడా ఈరోజు ఏవైతే అప్లికేషన్స్ ఫైల్ అవుతాయో వాటన్నిటికి కూడా రాబోయే శనివారం రెవెన్యూ కోర్టు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రెవెన్యూ కోర్టులో మెయిన్ అంశం ఏంటంటే ఈరోజు వాళ్ళు పెట్టినటువంటి అప్లికేషన్లో ఏదైనా సరే భూమికి సంబంధించిన తగాదాలు ఉంటే ఇరువురికి బోత్ పార్టీస్కి కూడా మేము నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. నోటీస్ ఇచ్చి ఇద్దరిని కూడా పిలిపించేసి రెవెన్యూ రికార్డు విచారించి ఎవరిది మరి జెన్యున్ అనిపిస్తే వాళ్ళకి ఒక ఆర్డర్ పాస్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇలాంటివి కొన్ని అవగాహన లేక రైతులకి సరిగా అవగాహన లేక చిన్న చిన్న గట్టు తగాదులు కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ రీసర్వేలో మనం పరిష్కారం చేయడం జరుగుతుంది. వాళ్ళకి అవగాహన లేక ఏదైనా ఉంటే వాళ్ళతో మాట్లాడి ఇక్కడే చాలా వరకు పాజిటివ్గా మరి వాళ్ళందరికీ కూడా ఎమికబుల్గా సాల్వ్ చేయడం జరుగుతుంది. మరి దీంట్లో భాగంగా ఇప్పటివరకు మనకి
స్పందనా సంబంధించి కావచ్చు, మన దగ్గర ఫైల్ అయినవి కావచ్చు, కలెక్టర్ గారి దగ్గర ఫైల్ అయిన అప్లికేషన్స్ కావచ్చు. ఇప్పటికీ 45 అప్లికేషన్స్ సంబంధించి మేము గత 3 నెలల కాలంలో 45 అప్లికేషన్ సంబంధించి రెవెన్యూ కోర్టు కండక్ట్ చేయడం జరిగింది. ఈ రెవెన్యూ కోర్టులో ఇప్పటివరకు కూడా 21 అప్లికేషన్స్కి మేము పాజిటివ్గా అంటే అర్జీదారునికి ఫేవర్గా మేము ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. రెవెన్యూ రికార్డుని విచారించి వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యే దిశలో మేము ఇవన్నీ కూడా ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మన ఆఫీస్లో కూడా జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో ఏ విధంగా జరుగుతుందో అదే విధమైన అప్రోచ్ అదేవిధంగా మన ఆఫీస్లో కూడా స్పందన నిర్వహించబడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మన కార్యాలయంలో జరుగుతున్నటువంటి స్పందన కార్యక్రమం హాజరయ్యి ప్రత్యేకంగా ప్రతి సోమవారం మేము అందరూ మండల లెవెల్ ఆఫీసర్స్, సర్వేయర్లు, భూమికి సంబంధించిన విఆర్ఓలు, ప్రతి గ్రామ విఆర్ఓ ఇక్కడ అందుబాటులో ఉంటారు. కాబట్టి ఏ సమస్య అయినా సరే ఇక్కడే మీకు దానికి సంబంధించిన సొల్యూషన్ని చూపించడం జరుగుతుంది. ఒకవేళ అది భూమి మీదకి వచ్చేసి ఏదైనా విచారణ జరపాల్సి ఉంటే మరి దానికి హై ప్రయారిటీ బేసిస్ మీద తీసుకొని మేము దాన్ని ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిన కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు స్పందనలో భాగంగా ఇప్పటి వరకు సమయం 1 గంట అవుతుంది, ఈ ఇప్పటి వరకు కూడా 6 అర్జీలు వచ్చినాయి. అవి మనకి కుప్పకొండ గ్రామానికి సంబంధించి దస్తావేజులు, 3 దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఊరి సూర్యనారాయణ, కాకర్ల రాధిక అని వీళ్ళు సర్వే చేయించుకోకుండా ముందుగానే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. చేయించుకోవడం వల్ల ఏమైందంటే ఇప్పుడు ఆ దస్తావేజులో ఉన్నటువంటి సర్వే నెంబర్కి, భూమి మీద ఉన్న సర్వే నెంబర్కి వ్యత్యాసం ఉంది. దీన్ని మా సర్వే దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటే ఆ విషయం తెలిసింది. కాబట్టి ఇప్పుడు దీనికి మేము వీళ్ళకి సర్వే చేసి సర్టిఫికేట్ ఇచ్చేసి వాళ్ళ యొక్క రిజిస్టర్ దస్తావేజు కూడా సవరణ చేసే విధంగా వాళ్ళకి మేము గైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా హౌస్ సైట్ అప్లికేషన్ సంబంధించి మన విటంరాజుపల్లికి సంబంధించి 3 మనకి స్పందన కార్యక్రమం అర్జీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఆల్రెడీ పట్టాలు వచ్చినాయి, కానీ ఇంకా పొజిషన్ చూపించలేదని వాళ్ళ యొక్క క్లెయిమ్, వాళ్ళ యొక్క అర్జీ పెట్టారు. దానికి సంబంధించి కూడా మేము కన్సర్న్ ఫైల్ 2020లో ఇచ్చినటువంటి వీళ్ళకి లేటుగా ఏమైనా పట్టాలు ప్రింట్ వచ్చినా ఒకసారి వెరిఫై చేసుకొని, ఆ భూమి మీద కొన్ని లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి ఆ విలేజ్లో, అవి కూడా ఒకసారి వెరిఫై చేసుకుని వాళ్ళకు కూడా పొజిషన్ చూపించడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సింది. జగనన్న కాలనీ నవరత్నాల పథకాల అమలు కోసం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ద్వారా అర్జీలను ముఖ్యమంత్రి పోస్ట్ చేశారు. వినుకొండ మండలం కొండ కింద ఉప్పరపాలెం గ్రామ ప్రజల చేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జగనన్న కాలనీ నవరత్నాల పథకాలు అమలు చేయాలని సిపిఐ పార్టీ ఏరియా కార్యదర్శి భూదాల శ్రీనివాసరావు సమక్షంలో వాటిని పోస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సబ్ జూనియర్ టోర్నమెంట్ మరియు సెలక్షన్ లో వినుకొండ పట్టణంలోని నిర్మల ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచినట్లు హెచ్ఎం సిస్టర్ రాణి తెలిపారు. ఈ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో నిర్మల ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు ఫస్ట్ ప్లేస్ విజయం సాధించారని, రాష్ట్ర స్థాయికి 4 విద్యార్థి సెలెక్ట్ అయ్యారని వివరించారు. ఫస్ట్ టైం జిల్లాలలో ప్లేస్ కొట్టి రాష్ట్ర స్థాయికి 4 సెలెక్ట్ అవ్వడం, సెలెక్ట్ అయిన విద్యార్థుల పేర్లు సాయి కుమార్, రోహిత్, షాకిర్ బాషా, జగవతి రామ్, కరస్పాండెంట్ దేవి, సుప్రియ సిస్టర్, క్యాస్పర్ చిన్న సిస్టర్ అభినందించారు. గుంటూరు జిల్లా జనసేన పార్టీ పిలుపు మేరకు ఈ రోజు తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లకుండా జనసేన నాయకులను పోలీసులు నిలుపుదల చేశారు. జనసేన నాయకులు కారుపల్లి నాసరయ్య, పోలరాజు, చింతకాయల రామాంజనేయులు, నిశ్శంకర్రావు శ్రీనివాసరావుల ముందస్తు నోటీసులను జారీ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. మున్సిపల్ కార్మికుల సమస్యను పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్ యూనియన్ ఏఐటిసియు దశల వారి ఆందోళనలో భాగంగా వినుకొండ మున్సిపల్ కార్యాలయం వద్ద మానవ హారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు భూదాల చిన్న మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల పరిమిణం చేయాలని, ఇంజనీరింగ్ పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఆటో డ్రైవర్లకు ట్రాక్టర్ డ్రైవర్లకు కనీసం 26,000 ఇవ్వాలని, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వినుకొండ పట్టణానికి చెందిన క్రీడాకారుడు షేక్ అబ్దుల్లా 24/9/2023 ఆదివారం విశాఖపట్నంలో ఆర్కే బీచ్ నట్టు జరిగినటువంటి క్లీన్ వైజాగ్ నేవీ మారథాన్ పోటీలలో పాల్గొని 21 కిలోమీటర్లు హాఫ్ మారథాన్లను 1 గంట 30 నిమిషాలలో లక్ష్యాన్ని పూర్తి చేసి పార్టిసిపేట్ మెడల్ సాధించారు. అదేవిధంగా 21/4/2024 ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల నుండి క్రీడాకారులు పాల్గొనబోయే టీసీఎస్ లండన్ మారథాన్ లో పాల్గొనేందుకు అర్హత సాధించినట్లుగా తెలియజేశారు.
ఇందులో కూడా పాల్గొని మెడల్ సాధించి జన్మభూమి రుణం తీర్చుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్నానికి చెందిన ప్రముఖులు మిత్రులు అబ్దుల్లాను అభినందించారు. వినుకొన్న న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.